गौरव मुख्यमंत्री गारु सतीमणिनि आ रोजुन असेंब्लीलो दूषिंचारु ना संगति मी अंदरिकी तेलुसु नन्नु एला दूषिंचारु ए स्थायिकी पेरिगिपोयारंटे गत प्रभुत्वंलो అప్పటి ముఖ్యమంత్రి గనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు, ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రోజున ఒక్క పోలీస్ కూడా ఎయిదర్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒక్కడు మాట్లాడలా. థ్రెటనింగ్ పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోద్దంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తున్నారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేసింది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీదకి వచ్చేస్తారు. అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి, దానికంటే ముందు ఏం చేయాలి? ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న తెలంగాణలో మీరందరం చూసాం. మనందరం మీడియా మాట్లాడద్దు దాని మీద, కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా వారి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా. మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు? మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీస్, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్టిస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, వైసీపీ నాయకులందరూ. ఒక రేపు జరిగితే రెండు రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోను ఇంకో చోట చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈ రోజున ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు, లేదంటే ఫేక్ టెక్నాలజీ తోటి ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇది ఇళ్ళు నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించని సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యమైపోతే ఒక్క గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గల్ని మిడితే ఏంటి? అవ్వా తాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలను మీరు చూశారు ఆ రోజున, గరుడ అనే ఒక ఎస్పీ ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నాను నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు? ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు? మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు? గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినా, వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది, వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి, డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారో అర్థం కావట్లేదు. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ల కదా మీరు చదువుకుంది, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు, భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు, క్రిమినల్స్ని వెలకేసుకురమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు, భావ ప్రకటన. తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారు కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనని మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తమండి అంటే మడత పెట్టి కొట్టనాలి తప్పులు చేస్తే నేను వెనకేసి రావట్లేదు కదా ఎవర్ని నేను వెనకేసి వస్తున్నాను అవన్నన్నా వింటుంది వక్షణ అది నీ అక్కను నేను ఆ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోమ్ మంత్రి సాయి మీరు బాధ్యత వహించండి నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మాని చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమీ చేయకుండా హోమ్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతికార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాకు వింట నాకు కూడా ఓపిక పోయింది ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి ఈరోజు మేము ఏదైతే చెబుతూ వచ్చామో ఈ నాలుగు నెలల కాలంలో హోంమంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ని గాని మహిళా పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసులను ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు మేము చెబితే ఓని ఎగిరిన హోంమంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు హోంమంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది ఈరోజు రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు హోంమంత్రి నీ వల్ల పరిచయం చేత కాకపోతే చెప్పు నేను హోంమంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను గనక హోంమంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు అంటే హోంమంత్రి ఫెయిల్యూర్ అయిందనింది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోంమంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి ఆయనలాగా హోంమంత్రిగా పనిచేస్తాను అంటున్నారు మీరు కాదు పనిచేయాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉంది డీజీపీ నుంచి ఎస్పీల నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కూడా సీఎం గారి కంట్రోల్లో ఉండి కూడా ఈరోజు నేరస్తులకి భయం లేకుండా పోయింది తప్పు చేసిన నేరస్తుల్ని శిక్షించకుండా గాలికి వదిలేసినందుకు మీరు చంద్రబాబు నాయుడి రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ మూడవది పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు కుంభకర్ణుల్లాగా 6 నెలలు నిద్రపోయి 6 నెలలు మేల్కొన్నట్టుగా వరదలు వచ్చినప్పుడు 6 రోజుల తర్వాత వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఊగేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టేసి వెళ్తాడు మళ్ళీ ఈరోజు ఆయన నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఒక మహిళని ఏ విధంగా మానభంగం చేసి 1.5 నెల అయితే కూడా ఇంతవరకు పరామర్శించకుండా షూటింగ్లు చేసుకొని ఈరోజు వచ్చి వాళ్ళేదో ప్రతిపక్షంలో ఉండి మేము అధికార పక్షంలో ఉండి పని చేయనట్టుగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు అండ్ హోంమంత్రి అయితే 0 దేనికి పనికి రాకుండా పోయారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పోలీసులు తిట్టడం ఫ్యాషన్గా పెట్టుకున్నారు నిజంగా మీరు కరెక్ట్గా ఉంటే
పోలీసులు ఎందుకు కరెక్ట్ గా పని చేయరని నేను అడుగుతున్నా గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధంగా 3.5 సంవత్సరాల పిల్లల్ని 9 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపేసి ముక్కలు చెక్కలు చేసి పూడ్ చేసిన దాఖలాలు ఎక్కడైనా మీరు చూసారా మరి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు సక్రమంగా పని చేశారు ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు గాదా మీకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నారు వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఈ రోజు జనాలు మమ్మల్ని తిడుతున్నారు పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు అని పోలీసుల్ని హెచ్చరిస్తున్నారే మీ మాట విని పని చేయని పోలీసుల్ని ఎందుకు స్పేర్ చేస్తున్నారు ఎందుకు సస్పెండ్ చేయట్లేదని నేను అడుగుతున్నా ప్రజా ప్రతినిధులైన మీకు ఎంత బాధ్యత ఉందో ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత అలాగే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆఫీషియల్స్ కూడా ఉంది మరి మీరు ముఖ్యమంత్రి గాని హోమ్ మంత్రి గాని డిప్యూటీ సీఎం గారు చెప్పినా కూడా పని చేయని వాళ్ళని పెట్టుకొని ఎందుకు ముందుకు వెళ్తో ప్రజల జీవితాలతో చలగాట మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏదో మేము కరెక్ట్ గా పని చేద్దాం అనుకున్న ఆఫీషియల్స్ పని చేయలేదంటారు ఆఫీషియల్స్ ని పని చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోమ్ మంత్రి ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని ఎవరో ఒకరి మీద తప్పు నెట్టేసి తప్పించుకోవాలంటే జనాలు పిచ్చోళ్ళు కాదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ రోజు తెలియజేస్తున్నా జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ కార్యకర్త నాకు అర్థం కావట్లేదు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజా ప్రతినిధులు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలకి వెల్ఫేర్ చేయాల్సిన బాధ్యత ప్రజలకి అభివృద్ధిని అంటే వారు ఉన్న నివసిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వంలో మీ అందర్ని చూసే ఓటేసినారు మీరు చెప్తున్నారు కదా నన్ను చూసే ఈ రోజు ప్రభుత్వం వచ్చింది నేనే జగన్ మోహన్ రెడ్డిని పడగొట్టేశాను అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఓటేసిన ప్రజలకి బాధ్యతగా ఉండాలి కదా మరి వరదల్లో పిఠాపురం మునిగిపోతే షూటింగ్ చేసుకుంటూ ఉన్నాడు గాని పిఠాపురం ప్రజల్ని ఆదుకున్నాడా వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చాడా వాళ్ళకి ఏమైనా అవసరమైనది ప్రభుత్వం ద్వారా చేయించాడా ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి రూరల్ ప్రాంతంలో ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను అలాగే పిఠాపురంలో 1.5 నెలయింది ఒక అమ్మాయిని రేప్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడని అన్ని ఛానళ్లు మీరే చూపించారు మరి ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేసావు నీ పిఠాపురంలో అన్యాయమైన అమ్మాయికని నేను అడుగుతున్నా ఏదో గొప్పగా ప్రశ్నించాడు అంటారు ఈరోజు ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ పార్టీ ప్రశ్నించడానికి అని చెప్పి ఈరోజు ప్రశ్నించాల్సింది ఎవరిని చంద్రబాబు నాయుడిని ఆయన్ని వదిలేసి కానిస్టేబుల్ కూడా పెట్టుకోవడానికి అధికారం లేని అనిత మీద మొత్తం అందరూ తోసేసి తప్పించుకోవాలనుకుంటే జనాలేం పిచ్చోళ్ళు కాదన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను ఈరోజు ఎవరో ఒకరిని బలిపశువు చేయడానికో లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికో అప్పుడప్పుడు మీరు వచ్చి ఏదో మాట్లాడితే నమ్మే ప్రజానీకం ఇప్పుడు లేరు అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఇప్పటికైనా బాధ్యతగా పోలీసులు గాని కలెక్టర్లు గాని అలాగే డీజీపీ గాని ఇంటెలిజెన్స్ గాని బాధ్యతగా పని చేసే విధంగా మీరు పని చేయించుకోవాలి అలా చేయని వాళ్ళని సస్పెండ్ చేయాలి అంతేగాని వాళ్ళు చేయలేదు మేమేం చేయాలంటే అంతా మంచిగా జరిగితే మీ గొప్పతనం ఏది సరిగ్గా చేయకపోతే గత ప్రభుత్వం ఫెయిల్యూరు లేదా అఫీషియల్ ఫెయిల్యూరు మరి మీరు ఫెయిల్యూర్ అన్న విషయాన్ని ముందు మీరు తెలుసుకుంటే సరిదిద్దుకుంటే అందరూ కూడా సేఫ్ గా ఉంటారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే బాగుంటుంది.